మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఎవలో ఫ్రెండ్ లోకంగా గమనిస్తున్నది ఎవడు ఫ్రెండ్ అందరు గమనిస్తున్నది కాదు కాదు క్లోజ్ చేయి సార్ 27% ఇస్తుడు సార్ మొన్న మీరు ఎన్నికల ముందు ఏదైతుందో ఏదోటి చేసి 29 లీక్ ఇచ్చారు 29 గా 45 ఇయ్యాలి సార్ ఇప్పుడు ఆ 45 లేదు 29 లేదు ఆ 45 లేదు 29 ఏది లేదు అని చెప్పంటున్నా మరి అసలు ఏమైతుందని చెప్పంటున్నా వీళ్ళు ఉపాధ్యాయులు ఏకీకృత సర్వీస్ స్కూల్స్ సార్ అని చెప్పంటున్నా భారత రాష్ట్రపతి ఆమోదం పొందబడి కూడా ఇంతవరకు ఏకీకృత సర్వీస్ స్కూల్స్ ఏదైతుందో అమ్మ లేదు అధ్యక్ష అని చెప్పంటున్నా నేను మీ ఎంఈఓ సార్ అయిపోయింది మీ ఎంఈఓలు లేరు 20 నిమిషాలు మాట్లాడినారు ఆమోదం లేవు ఉపాధ్యాయులు సభ్యులు పిల్లలే కట్టారు సార్ ఉపాధ్యాయులు సభ్యులు గర్వాలి కొదిలిపెట్టారు ఆ రఘువత్తమ రెడ్డి గారు కొదిలిపెట్టారు అది వదిలిపెట్టారు సార్ సార్ ఇప్పుడు ఆనాడు ఏదైతుందో అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే ఫ్రీ జోన్ మీద వచ్చింది సార్ ఎప్పుడైతే హైదరాబాద్ నగరం ఫ్రీ జోన్ అనే ఒక అంశం తెర మీదకి వచ్చిందో ఉద్యమం ఊపందుకుంటుంది ఇలా హైదరాబాద్ నగరం ఈ ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరు సార్ అంటూ నేను అందులో తెలంగాణ శాతం ఎంత ఉన్నది సార్ ఇలా మొత్తం దేశంలో జాతీయ స్థాయిలో రాష్ట్రాలు అన్ని కూడా ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ లో కూడా స్థానిక రిజర్వేషన్ అమలు చేయబడాలనే ఆలోచన తెర మీదకి పట్టుకొచ్చింది మరి ఏపీ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ లోకల్ రిజర్వేషన్ మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయదు సార్ అని చెప్పంటున్నా ఇలా హైదరాబాద్ నగరం లోపల ఏదైతే ప్రైవేట్ సెక్టర్ ఉన్నట్టు ఎంప్లాయ్మెంట్ యు రిజర్వ్ ఇట్ ఫర్ లోకల్ పీపుల్ అంటూ సార్ నేను ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు ఆశించిన మీద లభిస్తలేవు ప్రైవేట్ సెక్టర్ దొరుకుతాయని చెప్పంటే అది ఎవడొచ్చి కొట్టుకపోతున్నాడు ఇక్కడ నుంచి ఏం వచ్చేది లేదు అన్లెస్ ఇవాళ స్థానిక రిజర్వేషన్ అనేది ప్రైవేట్ సెక్టర్ లో కూడా మనం అమలు చేయలేకున్నట్టయితే మనం ఆశించినట్టుగా ఫలితం పొందలేమని చెప్పంటారు సార్ చివరే సార్ ఇవాళ ఇక్కడ ఉపాధి పొందినోడు గల్ఫ్ పోతాడు సార్ ఈడ బతుకుదరం లేనోడు కనీసం మన రాష్ట్రంలో 10 లక్షల మంది కనీసము రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కనీసం ఒక 2000 శవపేటకు వచ్చింది సార్ 2000 శవపేటకు వచ్చింది పురాణం సతీష్ గారు ఇంతవరకు ఒక్కడికి ఆర్థిక సహాయం చేస్తా అయిపోయి లాస్ట్ సార్ శాసనసభ లోపల మిత్రుడు గౌరవ అప్పుడు ఆర్థిక శాఖ మంత్రుడు రాజేందర్ గారు ఇప్పుడు అది వైద్య శాఖకు వచ్చింది వాళ్ళకి ఏం లేదు సార్ అని చెప్పంటారు మీరు గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ అంటారు అదేదో గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ పెట్టండి గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి కనుక్కొని నాకు ఇంత సమయం ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్ గారు తండ్రి సౌందరరాజన్ పాపం ఆ బిడ్డకి తెలియదు రాదో కానీ ఈ లేదు ఇంగ్లీష్ రాసిచ్చి చదివింది తల్లి రాసిచ్చింది గీత చదివితే నిజంగానే ఈ పాలన ప్రగతి భవన్ కి బయటకు వస్తేనే ఈ రాష్ట్రం మీద బాగుపడతారు కాబట్టి ఈ పాలన ప్రగతి భవన్ కి బయట పట్టుకు రావాలని చెప్పని ఆ తల్లి సై సౌందరరాజన్ సోదరి గారు.